స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అన్నగారు మనకి రాజకీయ భిక్ష తెలుగు ప్రజల కోసం తెచ్చిపెట్టారు ఆ రోజున. దాని విధంగా అన్నగారి స్ఫూర్తితో మనం తెలుగుదేశం పార్టీని అప్పటి నుంచి చేసుకుంటూ వచ్చాం. ఆ తర్వాత మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి 10 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా 2 రాష్ట్రాలు తెలుగు ప్రజలందరికీ కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఎక్కడా కూడా బ్యాలెన్స్ తప్పకుండా చాలా కష్టపడి ఎన్నో కష్టాలు ఫేస్ చేసి కూడా పార్టీని బతికించి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో ఉన్నాం. ఇక్కడ కొన్ని సందర్భాలు కొన్ని సెంటిమెంట్స్ కానీ ఏదైనా కారణం మూలాన మనం రాలేకపోయాం. డెఫినెట్గా కార్యకర్తలు అందరూ కూడా ఇది 10 సంవత్సరాలు లేకపోవటం మళ్ళీ 5 సంవత్సరాలు ఈ విధంగా ఉంటాం, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే చాలా అన్యాయంగా ఉన్నాయి. నా తరఫున నాకు తెలంగాణ వాళ్ళ ప్రేమాభిమానాలు ఏమిటనేది నాకు బాగా తెలుసు. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాను, బాగా తెలుసు. ఈ రోజున మీరందరూ కూడా వచ్చి ఈ విధంగా ప్రేమను పంచుకోవడం అనేది నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది ఎప్పుడైనా సరే 365 రోజులు నేను మన కార్యకర్తల కష్టం మీదలానే కదా ఈరోజు నేను అక్కడ ఢిల్లీలో ఈ పదవి సంపాదించామంటే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, మోడీ గారి ప్రభుత్వంలో ఆయన కూడా చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటూ వచ్చారు. అందులో నన్ను సెలెక్ట్ చేయటం, చంద్రబాబు నాయుడు గారు కూడా నన్ను ప్రమోట్ చేయటం కూడా అదొక గొప్ప విషయం. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాలకి తెలుగు ప్రజలు అందరం ఒకటే. భౌగోళికంగా మనం రాష్ట్రం విడిపోయినప్పటికి కూడా తెలుగు ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని, తెలంగాణ ప్రాంతంలో పర్టికులర్గా ఈ పవర్ ప్రాబ్లం కానీ ఇంకో ప్రాబ్లం కానీ ఏ సమస్య అయినా సరే నా దగ్గరికి నా చేతులు, ఇప్పుడు ప్రభుత్వం అంటే ఒక సబ్జెక్టు నేను చూసినప్పటికి కూడా ప్రభుత్వంలో భాగస్వాములు మనం కాబట్టి ఏ మంత్రిత్వ శాఖలో ఎలాంటి పని ఉన్నా కూడా మీరందరూ కూడా 365 రోజులు ఎప్పుడైనా సరే నా దగ్గరికి రండి. నా సాయశక్తుల ప్రయత్న లోపం లేకుండా ఎటువంటి రకమైన పని అయినా సరే నీతి మార్గంలో మంచి మార్గంలో పని మనం చేపించి తీరదాం. మనకి అందరూ కూడా చాలా సహాయ సహకారాలు ఇస్తారు అందరూ. మనకి ఈ రోజున మనకు అదృష్టం ఏంటంటే ఉన్న 50% ఆఫ్ ది మినిస్టర్స్ మనకి చాలా నాతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. గత 4 సంవత్సరాల నుంచి మన అదొక ఎసెట్, 4 సంవత్సరాల నుంచి నేను అక్కడ ఉండటం మూలాన అందరూ కూడా చాలా స్నేహశీలంగా ఉంటారు. కాబట్టి ఎవరి దగ్గరికైనా మనం వెళ్ళొచ్చు. మీరు ఎటువంటి రకమైన పనులు ఉన్నా మంచి మార్గంలో ఎక్కడన్నా అన్యాయం జరుగుతుంటే మాత్రం వెంటనే మన నోటీస్లో పట్టండి. అది కాక మన రాష్ట్రానికి తెలంగాణకి ఏమాత్రం అన్యాయం జరుగుతున్నా సరే పట్టండి, మన ప్రయత్నాలు మనం చేద్దాం. ఇక ఇక్కడ ప్రభుత్వం మనకి ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజాస్వామ్యంలో ఇవి తప్పదు, ఆటుపోట్లు తప్పవు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని మనం గౌరవిస్తూ బాగా పనిచేసుకుందాం, చేసుకొని ముందుకెళ్దాం. ఓకే, నమస్కారం, థ్యాంక్ యూ. అన్న ఇప్పుడే బయలుదేరా, మనం వచ్చేస్తాం. బయలుదేరి రేవంత్ విషయంలో 2 నిమిషాలు మాట్లాడదాం.